श्री गुरुभ्यो नमः यूट्यूब चैनल को स्वागत। धन समस्या तीरटा की मन हिंदू मत में चला रेमडीस उदाहरी मुझे एवरकना सर धन समस्या उंटे जातक परशील चेयाले जातक लग्नाधिपति द्वितीयाधिपति लाभाधिपति भाग्याधिपति स्थानाल बागा परिशीलिंचाली। वीटितो पाटुगा नालुगो स्थानं पदो स्थानं कूडा चूडाली। इंका इदे काकुंडा आर्थिक नष्टालनु चेकूर्चि योगालु एमैना उन्नायेमोनि परिशीलिंचाली। कालसर्प दोषं गानी लक्ष्मी कटाक्षानि हरिंचे इतर योगालु एमैना उन्ना गानी परिशीलिंचाली। జాతకాన్ని పరిశీలించిన తర్వాత జాతకంలో గనక ధన కటాక్షానికి అంటే ధనం వచ్చే యోగానికి అవరోధం ఏదైనా ఉంటే ఏ గ్రహంలో అవరోధాలు వస్తున్నాయో ఆ గ్రహానికి సంబంధించిన పరిహారాలు చేస్తే సమస్య తొలగిపోయే అవకాశం ఉంటుంది। పరిహారం అంటే ఇక్కడ జపం చేయించుకోవడంతో పాటు అంటే బ్రాహ్మణోత్తములతో జపం హోమం ఇవి వీటితో పాటుగా స్వయంగా ఆ వ్యక్తి కూడా ఇంట్లో నిత్య పూజ చేస్తూ ఉండాలి। ఇంట్లో దేవతార్చన గనుక పెట్టి నిత్యం గనుక పూజ చేస్తా ఉంటే కొన్ని రకాలైన అవయోగాలు తొలగిపోయే అవకాశం ఉంటుంది। ఇక జనన తేదీ వివరాలు లేనటువంటి వాళ్ళు అంటే డేట్ ఆఫ్ బర్త్ లేనటువంటి వాళ్ళ కోసం ఇన్ జనరల్గా ధన కటాక్షం కోసం డబ్బు సమస్యలు తీరటం కోసం కొన్ని పరిహారాలు ఉన్నాయి। ఇవి ఎవరైనా గానీ చేసుకోవచ్చు। వారి వారి పరిస్థితిని అనుసరించి వారి వారి ఆర్థిక స్థితిని అనుసరించి వారి వారి సౌలభ్యాన్ని అనుసరించి ఈ పరిహారాలు పాటించవచ్చు। ఈ చెప్పబోయే పరిహారాలు అందులో అన్ని కలిపేనే చేసుకోవచ్చు విడివిడిగానే చేసుకోవచ్చు। లక్ష్మీ కటాక్షం కోసం జనరల్గా మనం నిత్య దేవతార్చన ఉండాలని చెప్పుకున్నాం మనం। ఈ నిత్య దేవతార్చనలో లలితా సహస్రనామం అగ్రగణ్యమైంది। లలితా సహస్రనామ స్తోత్రాన్ని నిత్యంగా పారాయణం చేస్తూ ఉంటే ధన సమస్యలు అవలీలగా తొలగిపోతాయి। లలితా సహస్రనామాన్ని లలితా సహస్రనామ స్తోత్రాన్ని గురుముఖంగా ఉపదేశం తీసుకొని గనక నిత్యం పారాయణం చేస్తూ ఉంటే వారి వారి సాంప్రదాయాన్ని అనుసరించి ఆర్థిక సమస్యలు క్రమంగా తొలగే అవకాశం ఉంటుంది। లలితా సహస్రనామ స్తోత్ర పారాయణంతో పాటు లలితా షోడశోపచార పూజ ఖడ్గమాల స్తోత్ర పారాయణం ఖడ్గమాల స్తోత్ర అర్చన ఇలా శ్రీ విద్యలో చెప్పబడినటువంటి పూజలు కనుక మనం ఆచరించినట్లయితే ధనానికి సంబంధించిన సమస్యలు తొలగిపోయే అవకాశం ఉంటుంది। ఇంకా ధన సమస్యలు తీరటానికి లక్ష్మీ మంత్రాన్ని లేకపోతే లక్ష్మీ సహస్రనామ స్తోత్రాన్ని కూడా ప్రతిరోజు పారాయణం చేయాలి। గురుముఖత ఉపదేశం తీసుకొని లక్ష్మీ మంత్రాన్ని గనక మహాలక్ష్మీ మంత్రాన్ని నిత్యం గనక యథాశక్తి జపం చేస్తూ ఉన్నట్లయితే చెప్పబడిన విధి విధానాలను అనుసరించి అదేవిధంగా కొన్ని నియమాలను పాటిస్తూ లక్ష్మీ మంత్రాన్ని త్రికరణ శుద్ధిగా జపం చేస్తే ధన సమస్యలు తొలగిపోయే అవకాశం ఉంటుంది। మంత్రం చేయలేనటువంటి వాళ్ళు లక్ష్మీ సహస్రనామ స్తోత్రాన్ని కానీ శ్రీ సూక్తాన్ని కానీ ప్రతినిత్యం పారాయణం చేస్తూ అమ్మవారికి శుక్రవారం రోజు విశేషార్చన కనుక చేసినట్లయితే ధన సమస్యలు తొలగిపోతాయి। సమీపంలో లక్ష్మీదేవి ఆలయం అనుకున్నట్లయితే ఒక సంవత్సరం పాటు ప్రతి పౌర్ణమి తిథికి లక్ష్మీ సహస్రనామార్చన కనుక చేసినట్లయితే లక్ష్మీ సహస్రనామం తర్చన కనుక చేసినట్లయితే ధన సమస్యలు తొలగిపోయే అవకాశం ఉంటుంది।
ధనం బాగా రావాలంటే లక్ష్మీదేవిని బాగా మనం ఆరాధించాలి. లక్ష్మీ సహస్రనామ స్తోత్ర పారాయణం, లక్ష్మీ సహస్రనామ నామాలతో అర్చన అధిక ఫలాన్ని ఇస్తాయి. ఇక ధన సమస్యలు తీరటానికి మూడో తరుణ ఉపాయం ఆంజనేయ స్వామి. ప్రతినిత్యం సుందరకాండ పారాయణం చేయటం, నిత్యం 11 సార్లు హనుమాన్ చాలీసా పఠించటం, మంగళవారం రోజు స్వామివారికి విశేష అర్చన చేయటం, వీలుంటే నెలకు ఒక మంగళవారం ఆంజనేయ స్వామి ఆలయంలో ఆకు పూజలు చేయించటం, మంగళవారం శనివారం రోజుల్లో స్వామివారికి 108 కానీ 54 కానీ 27 కానీ ప్రదక్షిణాలు చేయటం కనుక చేస్తూ ఉన్నట్లయితే శ్రీ మారుతి కృప వల్ల ధనానికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. హనుమాన్ చాలీసా 11 సార్లు పారాయణం చేసిన అనంతరం శ్రీరామ రక్షా స్తోత్రం చదవటం తప్పనిసరి. శ్రీరామ రక్షా స్తోత్రం కానీ శ్రీరామనామ జపం కానీ చేయకుండా హనుమాన్ చాలీసా చేస్తే అది సంపూర్ణం, ఆ పూజ సంపూర్ణం కాదు. కనుక 11 సార్లు నుంచి హనుమాన్ చాలీసా పఠిస్తూ దాని అనంతరం శ్రీరామ రక్షా స్తోత్రం కానీ సతీ శ్రీరామనామ జపం కానీ కొంతసేపు చేయాలి. హనుమాన్ చాలీసా చేయలేనటువంటి వాళ్ళు, అంటే 11 సార్లు హనుమాన్ చాలీసా నిత్యం చేయలేనటువంటి వాళ్ళు మంగళవారం రోజు 11 సార్లు చదవాలి, ప్రతిరోజు ఒకసారి చదువుకోవాలి. ఇక దత్తాత్రేయ స్వామి కూడా దరిద్రాన్ని పోగొట్టడంలో చాలా గొప్పగా ఉపకరిస్తారు. గురుచరిత్ర పారాయణం, దత్త సహస్రనామ స్తోత్ర పారాయణం, దత్తస్తోత్ర పారాయణం ఇవన్నీ కనుక చేసినట్లయితే శ్రీ గురుకృప వల్ల మనకు ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అయితే గురుచరిత్ర పారాయణం కనుక నిత్యం చేయొచ్చు. నిత్యం చేసేవాళ్ళు విపరీతమైనటువంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. కానీ ఒక సప్తాహం, 2 సప్తాహాలు, 3 సప్తాహాలని పెట్టుకున్నటువంటి వాళ్ళు, నియమం పెట్టుకున్నటువంటి వాళ్ళు అక్కడ దీపం పెట్టి కొన్ని నియమాలు పాటిస్తూ శ్రీ గురుచరిత్ర పారాయణం చేయాలి. దత్తాత్రేయులు వారిని కనుక ఆశ్రయిస్తే దరిద్రం దగ్గరికి రాదు. దత్తపారాయణం, దత్తస్తోత్ర పారాయణం చాలా మంచిది. వీలుంటే దత్తాత్రేయ సహస్రనామ దత్తాత్రేయుల మంత్రం కనుక జపిస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. గురుముఖత మంత్రం తీసుకోవాలి. గురువారం రోజు సమీపంలో ఉన్న దత్తాత్రేయ స్వామి ఆలయంలో ప్రసాదాన్ని పంచటం, స్వామివారికి విశేష అర్చన చేయటం, అన్నదానాలు చేయటం బ్రాహ్మణులకి, అంటే దత్తాత్రేయ స్వామి ఆలయంలో బ్రాహ్మణులకి అన్నదానం చేయటం, వస్త్రదానం చేయటం ఇటువంటి కనుక చేసినట్లయితే క్రమేపీ మనకున్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఇంకా షిరిడీ సాయిబాబా దత్తావతారులైన షిరిడీ సాయిబాబా ఆలయంలో కూడా గురువారం ధునులో కనుక కొబ్బరికాయ వేసి మనం స్వామివారిని యథాశక్తి ప్రార్థించినట్లయితే ధన సమస్యలు తొలగిపోయే అవకాశం ఉంటుంది. జాతకంలో ఉన్న ఆర్థిక సమస్యలకు కొన్ని అవయోగాలు ఉంటాయి, వాటి వల్ల ఈ ఆర్థిక సమస్యలు వస్తూ ఉంటాయి. జాతక చక్రంలో ఉన్న అవయోగాలు కనుక పోవాలంటే సుబ్రహ్మణ్య స్వామివారిని ఆశ్రయించాలి. ప్రతిరోజు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవటం కానీ, వీలు కుదిరితే సుబ్రహ్మణ్య మంత్రజపం చేయటం కానీ, రోజు సుబ్రహ్మణ్య సహస్రనామ స్తోత్రం చదవటం కానీ చేస్తూ ఉండాలి. మంగళవారం రోజు ఒక పూట ఉపవాసం ఉండి సమీపంలో ఉన్న సుబ్రహ్మణ్య ఆలయంలో 108 ప్రదక్షిణాలు కనుక చేసినట్లయితే సుబ్రహ్మణ్య స్వామి కృప వల్ల ఆర్థిక సమస్యలు తీరిపోతాయి, డబ్బు గురించి ఇబ్బంది ఉండదు. స్వామివారికి నెలకొక్క మంగళవారం పంచామృత అభిషేక స్నానం చేయించాలి, అర్చన చేయించాలి. కృతికా నక్షత్రం రోజు కానీ మంగళవారం రోజు కానీ చేయించితే విశేష ఫలప్రదం. ప్రతిరోజు సుబ్రహ్మణ్య సహస్రనామ స్తోత్రం చదివిన సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుతూ స్వామివారిని
నిత్యం స్మరిస్తూ ఉంటే జాతకంలో ఉన్న అన్ని అవయోగాలు మాయమవుతాయి. సమీపంలో సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంటే మంగళవారం రోజు 108 ప్రదక్షిణాలు చేయటం మంచిది. ఇక విష్ణు సహస్రనామ స్తోత్రం కూడా విశేష ఫలప్రదమే. చెప్పబడినటువంటి నియమాల ప్రకారం విష్ణు సహస్రనామాన్ని కనుక చేసినట్లయితే ఖచ్చితంగా ఆర్థిక లాభం చేకూరుతుంది. విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఉదయం సాయంత్రం రెండు పూట్ల కనుక చేసినట్లయితే, పారాయణం మాత్రమే, విష్ణు సహస్రనామ పారాయణాన్ని ఉదయం సాయంత్రం రెండు పూట్ల కనుక చేసినట్లయితే ధనయోగం కలుగుతుంది. విష్ణు సహస్రనామాన్ని మనం పారాయణం చేస్తూ శనివారం రోజు శ్రీ వెంకటేశ్వర స్వామివారికి కానీ, లేకపోతే శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారికి కానీ తులసిమాలను కనుక మనం సమర్పించినట్లయితే, వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం రోజు, లక్ష్మీ నృసింహస్వామివారికి శుక్రవారం రోజు తులసిమాలను కనుక మనం సమర్పించినట్లయితే స్వామివారి కృప వల్ల దరిద్రం అనేది ఉండదు. లక్ష్మీ నృసింహస్వామి వారిని శుక్రవారం రోజు కనుక విశేషంగా అర్చిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ప్రతిరోజు శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం కానీ, లేకపోతే లక్ష్మీ నరసింహ మంత్రం కానీ జపిస్తూ ఉంటే స్వామివారి దయ వల్ల లక్ష్మీ కటాక్షం శీఘ్రంగా కలిగే అవకాశం ఉంటుంది. ఆలయంలో కానీ ఇంట్లో కానీ తులసి ఆకులతో చేసిన మాల సమర్పించటం మంచిది. ఇక ప్రతి సోమవారం కానీ, లేకపోతే మాస శివరాత్రి రోజు కానీ శివాలయంలో స్వామివారికి రుద్రాభిషేకం కనుక చేయించినట్లయితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. రుద్రాభిషేకం వల్ల ఆరోగ్యం వస్తుంది, ఆర్థిక స్థితి బాగుంటుంది. అంచేత లక్ష్మీ సోమవారం రోజు కానీ మహాశివరాత్రి రోజు కానీ లక్ష్మీ కటాక్షం కోసం మనం శివాలయంలో అభిషేకం చేయిస్తూ ఉండాలి. అభిషేకం కూడా పంచామృతాలతో చేయించటం మంచిది. పంచామృతాలతో చేయించలేనటువంటి వాళ్ళు యథాశక్తి చేయించవచ్చు. సోమవారం రోజు శివారాధన చేసేటప్పుడు సోమవారం రోజు అన్ని నియమాలు పాటించాలి, ఉపవాసం ఉండాలి. ఇంకా సంధ్యా సమయంలో, అంటే సాయంత్రం సంధ్యా సమయంలో రుద్రాభిషేకం కనుక చేయించినట్లయితే ఎక్కువ ఫలప్రదం. ఇంకా గణపతి ఆరాధన కూడా మంచిదే. గణపతి ఆరాధన, గణపతి మంత్రాన్ని జపించడం కానీ, గణపతి సహస్రనామ స్తోత్రాన్ని చదవటం కానీ నిత్యం కనుక చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. బుధవారం రోజు, నెలకొక బుధవారం కానీ, బుధవారం కానీ స్వామివారికి గరికతో అర్చన చేయించటం, ఉండ్రాళ్ళ నివేదన కనుక చేస్తూ ఉంటే శ్రీ గణపతి కృప వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. గణపతి కృప లభిస్తే విద్య ఉంటుంది, లక్ష్మీ ఉంటుంది, రెండు ఉంటాయి. విద్య, ధనం రెండు లభిస్తాయి. ఇంకా ఇవే కాకుండా ఇంకా అమ్మవారి పూజలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మనం గురుముఖత ఉపదేశం తీసుకొని చేయాలి. చండీ మంత్ర ఉపాసన, చండీ పారాయణాలు, ఇవన్నీ కూడా పెద్దల సలహా మీద కనుక చేసినట్లయితే ఖచ్చితంగా ధన కటాక్షం కలుగుతుంది, ధనానికి సంబంధించిన ఇబ్బందులు తొలగుతాయి. ఇక సంధ్యావందన అర్హత ఉండేటువంటి వాళ్ళు సంధ్యావందన నిత్యం ఆచరిస్తూ గాయత్రిని యథాశక్తి ఎంత వీలుంటే అంత జపిస్తూ ఉంటే వారిని అన్ని విధాలా గాయత్రి మాత కాపాడుతుంది. ఇంకా మన హిందూ ధర్మశాస్త్రాల్లో ధన కటాక్షం కోసం కుబేరుని కూడా చెప్పారు. కుబేర మంత్రాన్ని కనుక మనకు చాలా చోట్ల దొరుకుతూ ఉంటాయి. ఇక ముందు వీడియోస్లో నేను ఈ మంత్రాలు కూడా చెప్తాను. అది కనుక మనం కుబేరుని కనుక జపిస్తూ ఉంటే, కుబేర మంత్రాన్ని కనుక చేయిస్తూ కనుకుంటే మాత్రం ఖచ్చితంగా ధనానికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. ఇవన్నీ కూడా సాధారణంగా ఉండే రెమెడీసు, ఎవరైనా చేయొచ్చు, ఇబ్బంది ఏమి లేదు. వీటితో పాటుగా మనం దాన ధర్మాలు యథాశక్తి చేయాలి, గోమాతను సేవించాలి, ఎవరికి అపకారం చేయకుండా ఉండాలి. ఇంకా వీటితో పాటు చాలా పరిహారాలు ఉన్నాయి, వాటిని ముందు వీడియోస్లో తెలుసుకుందాం.